గుడ్ మార్నింగ్. మీడియా వాచ్కి స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రధానంగా ఇవాళ మీడియా వాచ్ కార్యక్రమంలో పత్రికలో వచ్చిన కథనాలను పరిశీలిస్తాం. త్వరలో తీపి కబురు. రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో భాగంగా రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చేందుకు కేంద్రం కసరత్తు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే రాష్ట్ర ప్రజల ఆమోదయోగ్యంగా ఉండే ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్న కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికల బ్రహ్మగా ప్రచురించబడింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి జల వివాద పరిష్కారానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ నెల 11, 18, 19 తేదీల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో సమస్య పరిష్కరించేందుకు చర్చ జరిగేలా ఓ కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికల బ్రహ్మగా ప్రచురించబడింది. అలాగే చైనా పర్యటనలో భాగంగా G20 సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షులతో సమావేశమైన కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే కాశ్మీర్లో జరుగుతున్నటువంటి వేర్పాటు వాదాన్ని అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి అఖిలపక్ష బృందం భేటీలో పేర్కొన్నటువంటి కథనాన్ని కూడా ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా సెయింట్ మదర్ థెరీసాకు పవిత్ర హోదాను కల్పిస్తూ సెయింట్ థెరీసా అని చెప్పేసి ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించిన కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక హోదా పట్ల చౌహాన్ కమిటీ చెమరగీతం పాడింది. ప్రత్యేక ప్యాకేజీకే కసరత్తు చేస్తున్నట్లుగా కేంద్రం కూడా ఆ దిశగా సిఫార్సు కూడా ఆమోదించే దిశగా ఉన్నట్టుగా ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. ఆత్మగౌరవ పేరుతో పవన్ కళ్యాణ్ కాకినాడలో సమావేశం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాజకీయ కారణాలతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం తగదని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా ప్రధానమంత్రిని కోరిన కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షిలో ప్రముఖంగా మదర్ థెరీసా విశ్వజనీన అని చెప్పేసి మదర్ థెరీసా ప్రకటించిన హోదాన్ని ప్రముఖంగా ప్రచురిస్తూ సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రిజిస్ట్రేషన్ విధానంలో నెలకొన్నటువంటి వివాదాల పరిష్కార నేపథ్యంలోనే ప్రైవేట్ రిజిస్ట్రేషన్ల విధానానికి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందని చెప్పేసి ఒక కథనాన్ని సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రైతుల సహాయార్థం కొత్త రకం వరి వంగడాలని మార్కెట్లోకి ప్రవేశపెట్టినటువంటి కథనాన్ని దాదాపు 45 రకాల పోషకాలతో కూడినటువంటి సూపర్ వరి అని చెప్పి కొత్త వంగడాన్ని మార్కెట్లోకి ప్రవేశించినట్టుగా ఓ కథనాన్ని ప్రముఖంగా సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ప్రైవేట్ వైద్య కళాశాల సీట్లన్నీ కూడా అమ్ముకున్నారని చెప్పేసి ఓ కథనాన్ని NTR హెల్త్ యూనివర్సిటీలో జరిగిన వివాదాన్ని ప్రముఖంగా సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రప్రభ ప్రధాన సంచికల ప్రముఖంగా కృష్ణా బేస్డ్ డెల్టా ప్రాంతంలోని చమురు నిక్షేపాలన్నీ కూడా రాష్ట్రానికే చెందుతాయని చెప్పేసి ఓ కథనాన్ని కేంద్ర మంత్రి పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రప్రభ జిల్లా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే దేశాల మధ్య నెలకొన్న సమస్యల పట్ల మాటలు కాదు సంస్కరణ కావాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ G20 సమావేశంలో ప్రస్తావించినటువంటి కథనాన్ని ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఒలింపిక్స్లో సిల్వర్ పథకాన్ని సాధించినటువంటి సింధు మరిన్ని పథకాలను కూడా సాధించే దిశగా కృషి చేస్తామని చెప్పేసి నిన్న తిరుమల దర్శనార్థం వచ్చిన సందర్భంలో పేర్కొన్న కథనాన్ని ఆంధ్రప్రభ ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే జిల్లా సంచికలో వచ్చిన కథనాలను పరిశీలిస్తాం. జిల్లా సంచికలో ప్రముఖంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ కథనాన్ని ఈనాడు జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే మరో 6 నెలల్లో రాష్ట్రంలోని క్రీడా విధానంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి ఓ కథనాన్ని ఈనాడు జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారి
వ్యాపారిపై చిత్తూరులో జరిగిన కాల్పుల కళంకాన్ని కూడా ఈనాడు జిల్లా సంచికల పరంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్రంలో వేరుశనగ రైతులను ఆదుకునే క్రమంలో ప్రభుత్వం చేపట్టినటువంటి రెయిన్ గన్ విధానం పూర్తి 100% ప్రయోజనం చేకూరిందని చెప్పి పేర్కొంటూ ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికల పరంగా ప్రచురించబడింది. పంటలన్నీ కూడా పచ్చగా మారాయి, పంట పొలాలన్నీ కూడా సస్యశ్యామలంగా నెలకొంటున్నాయని చెప్పేసి కథనంలో ప్రముఖ పేర్కొనబడింది. అలాగే వరదాయిపాలెంలో మరో పారిశ్రామిక పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో CCL కాఫీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ఒక కథనాన్ని జ్యోతిలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికలో ప్రముఖంగా ఆరోగ్య కేంద్రాల పట్ల నిర్లక్ష్యం తగదని చెప్పేసి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలన్నీ కూడా నిర్వీర్యమవుతున్న కథనాన్ని ప్రముఖంగా సాక్షి జిల్లా సంచికల ప్రముఖ ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ ప్రధాన జిల్లా సంచికల ప్రముఖంగా జిల్లా అంతటా వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని చెప్పేసి పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వివాదాలకు నిలయంగా మారినటువంటి పద్మావతి మెడికల్ కళాశాల యొక్క దుస్థితిని ప్రతిబింబిస్తూ ఓ కథనాన్ని ఆంధ్రప్రభ జిల్లా సంచికల ప్రముఖ ప్రచురించబడింది. అలాగే జిల్లాలో మహిళల పట్ల వేధింపులు ఎక్కువవుతున్న ఈ నేపథ్యంలోనే వ్యభిచార ముఠాలకు నిరుద్యోగులైన మహిళలు బలవుతున్నారని చెప్పేసి ఓ కథనాన్ని ఆంధ్రప్రభ జిల్లా సంచికల ప్రముఖ ప్రచురించబడింది. ఇవాళ పత్రికలో వచ్చిన కథనాలు ఇవి. ప్రముఖంగా వీటిపై విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వైసీపీ నాయకులు శ్రీ రవిచంద్రారెడ్డి గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా రాష్ట్రానికి త్వరలో తీపి కబురు అని చెప్పేసి, రాష్ట్ర ప్రజల ఆమోదయోగ్యంగా ఉండే ప్రకటన వెలువడుతుందని చెప్పేసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్న కథనాన్ని పత్రికలు అన్నింటిలోనూ ప్రముఖంగా ప్రచురించబడింది. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ రాష్ట్రానికి ఒక తీపి కబురు వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించబడింది. దీన్ని ఎలా పరిగణిస్తారు? ఎలాంటి ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు మీరు? మొదట కృష్ణశైలి వీక్షకులైనటువంటి తిరుపతి ప్రజలకి, జిల్లా ప్రజలకి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్ చౌదరి. ఈ 26 నెలల పాలనలో భరించాం, పోరాడాం, కదిలించాం. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏ విధమైన విధానాన్ని అయితే అమలుపరిచిందో కాంగ్రెస్ పార్టీలో, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీ అని తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఈరోజు దేశమంతా, రాష్ట్రమంతా ఈ ప్రత్యేక ప్యాకేజీలపైన, ప్రత్యేక హోదాలపైన బలీయమైన చర్చలు జరిగాయి. 11 రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రత్యేక హోదా కొనసాగించాలా, పంచవర్ష ప్రణాళికల్లో ఉన్నటువంటి సమస్యలను ఎత్తేయాలా, ఈ పంచవర్ష ప్రణాళికలు రద్దు చేస్తూ ఆర్థిక మండలి ఏర్పాటు చేయాలా, ఇలాంటి చర్చలు జరిగిన తర్వాత మన రాష్ట్రంలో అయితే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ తెలుగు వారందరూ కూడా ఐక్యంగా పోరాడి ఈరోజు అత్యంత త్వరలో కేంద్రం నుంచి మనకు రాష్ట్రానికి మంచి తీపిగా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో రైలు జోన్ ఏర్పాటు చేయబోతున్న రైల్వే జోను, పోలవరం ప్రాజెక్టుకి ప్రతి సంవత్సరం 5,000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు, రాజధాని నిర్మాణానికి 5,000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక విధానాన్ని సరళీకృతం చేసి కొన్ని రకాల రాయితీలు ప్రకటించి దీని ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రారంభించారు. అలాగే విదేశీ గ్రాంట్స్, ఈరోజు దేశంలో నుంచి ఇతర ప్రాంతాల్లో నుంచి మనం అప్పులు తీసుకోవాలంటే 90% మనకు గ్రాంట్స్ వచ్చే విధంగా ఆ బిల్లులో ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి పథకాలన్నింటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం కోసం పోలవరం, రైల్వే జోను, రాజధాని నిర్మాణం, రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులకు 65,000 కోట్ల రూపాయలు ప్రకటించడం కూడా ప్రాపర్లో మనం చూసాం. ఇవన్నీ కూడా తెలుగు వారి యొక్క విజయంగా మనం భావిస్తున్నాం. ఈరోజు 26 నెలలు కష్టపడి తెలుగుదేశం పార్టీ ఎంతో భరించి, కష్టపడి, ఓదార్చి, పోరాటం చేసి సాధించిన ఈ ప్రత్యేక ప్యాకేజీ, ఆ ప్రత్యేక హోదా పేరేదైనా సరే రాష్ట్ర అభివృద్ధికి మనకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేస్తున్నాం. అలాగే తిరుపతి నుంచి అమరావతి వరకు ప్రతి తెలుగువాడు ఆనందించే విషయం ఏంటంటే, పట్టిసీమ తొందరగా పూర్తి చేయబోతున్నాం, అలాగే పోలవరం పూర్తి చేయబోతున్నాం, రాష్ట్రంలో సస్యశ్యామలంగా పంటలు పండించడం కోసం, ఇండస్ట్రియల్ పాలసీ కోసం రకరకాల అన్ని రకాల ఏవైతే ఉన్నాయో విభజన చట్టంలో ఆ రోజు పొందుపరిచిన అన్ని అంశాలన్నీ కూడా అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగు వారందరూ కూడా ఒత్తిడి చేయడం, ఇది ఒక పోరాట విజయం, తెలుగు వాళ్ళకు విజయంగా భావిస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ప్రథమ రాష్ట్రంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం. ఇప్పటికే ఎంప్లాయ్మెంటేషన్లో 15% మనం
రీచ్ అవుతున్నాం, ఇంకా దాన్ని 27% రీచ్ అవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా కృషి చేస్తూ ఉంది. ఉద్యోగస్తులంతా ఉద్యోగులు సంపాదించుకోవడం కోసం అటు ఇండస్ట్రియల్ పర్పస్గా కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ ఏవైనా సరే ఈరోజు 230 ఇంజనీరింగ్ కాలేజీలో లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు డిగ్రీలు పుచ్చుకొని బయటకు వస్తుంటే వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మంచి సదావకాశం ఈరోజు ఏర్పడుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో అరుణ్ జైట్లీ కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ బాధ కలిగించిన విషయం ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ గారు చేస్తున్న ప్రకటన అందరికి వివాదాస్పదం అవుతోంది. మాకు తప్ప ఇంకెవరికి ప్రత్యేక హోదా లేవద్దండి అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గు శరవం మానవం ఏనవం లేకుండా ఆ రోజు రాష్ట్రాన్ని మా మీద బలవంతంగా రుద్దేసి మీరు మీ ప్రధానమంత్రి ఏమో పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి సాక్షాత్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటిస్తారు. మీరు ఈరోజు బిల్లు ప్యాకేజీ వచ్చేటప్పుడు చౌహాన్ గారు అంటే మీరు మీ కమిటీలో మాకు ఇచ్చిన సౌకర్యాలు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వద్దండి అని ఒక పక్క తమిళనాడు వాళ్ళు ఆ మహానుభావుడు చిదంబరం పుణ్యాన్ని ఈరోజు రాష్ట్రంలో ఎగ్గెత్తి పట్టి చీల్ చేయడం జరిగింది. ఈరోజు తమిళనాడు జైలలిత కూడా మాకు ఇచ్చిన రాయితీలన్నీ కూడా ఆంధ్రాకి ఇవ్వద్దని చెప్పి మోకాలడ్డు పెడతా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అభివృద్ధి కావడం కోసం మీరందరూ కూడా ఏమాత్రం సహకరించడం లేదు. మీ అభిప్రాయాలు మార్చుకోండి, ఇంకైనా మంచి బుద్ధులు తెచ్చుకోండి. అన్ని రాష్ట్రాలు సమతుల్యంగా అభివృద్ధి కావాలి, అందుకే జనరల్ ట్యాక్స్ విధానం కూడా తీసుకురావడం జరిగింది. మీరు దయచేసి ఈ అభిప్రాయాన్ని మార్చుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న బిల్లునీటిలో కూడా మీ పాత్ర కూడా ఉండాలని, రాబోయే జరిగే సమావేశంలో జిఎస్టీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ నెలలోనే మంచి ప్యాకేజీతో మంచి సౌకర్యమైన పథకాలతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఇది ఫలితంగా రాబోతున్నది. మేమంతా తెలుగువాళ్ళు వినాయక చవితి సందర్భంగా ఎదురు చూస్తున్న ఆశా తీపి కబురు వస్తున్నది, అది ఆనందంగా మేము వ్యక్తం చేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, మీరు ఎలా పరిగణిస్తారు అంటే రోజుకు ఒక మాట ప్రకటన చేస్తూ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? ఇది కాకుండా ఇవాళ కమిటీ శివరాజన్ కమిటీ చౌహాన్ గారు ఏం చెప్పారు, ప్రత్యేక హోదా లేదు రాదు అనే స్పష్టం చేస్తున్నారు, దీన్ని ఎలా పరిగణిస్తారు మీరు? ఈరోజు ముందుగా శ్రీ కృష్ణతేజ ప్రేక్షకులకు, తిరుపతి ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు శుభశాంతులతో వద్దాం. ఈరోజు చౌహాన్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరం మన రాష్ట్రం గురించి. ఆ రోజు యూపీ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారే పార్లమెంట్లో వచ్చేసి తీర్లేడు చేయడం చాలా బాధాకరమైన విషయం. వీళ్ళు ఎందుకు రోజుకి ఒక నాట ఆడుతున్నారో మనకు అర్థం కాని విషయం. కానీ కాంగ్రెస్ వాళ్ళు తమిళనాడు జైలర్తో చెబితే బీజేపీ వాళ్ళు ఇవ్వకపోవడం ఎంత దారుణం అంటే అంత దౌర్భాగ్యం కూడా. ఎందుకంటే ఆ రోజు 100 రోజుల్లో రాష్ట్రం విడదీసేస్తాం, మీరు ఇస్తారా మమ్మల్ని ఇమ్మంటారా, మీరు ఇస్తారా అని చెప్పి ఇద్దరు తోడు దొంగలై బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి రాష్ట్రం విభజించినారు. ఈరోజు చౌహాన్ చెప్పాడో జయలలిత చెప్పిందో అంటే 5 కోట్ల మంది వద్దని ముత్తుకున్నారు ఆ రోజు. అంటే ఇద్దరు కోసం 5 కోట్ల మంది నిలవని ముంచేసారు కదా, అంటే అది వాళ్ళ కేంద్రం వాళ్ళకి తెలియదా? అంటే ఎంత చూపు అయినా దక్షిణాది రాష్ట్రాల మీద చిన్న చూపే ఫస్ట్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకి ఆ విధంగా పోతా, ఆ విధంగా మనం తెచ్చుకుంటాం. వెంకయ్యనాయుడు మన తెలుగు వ్యక్తి ఉండి పక్కన నెల్లూరు జిల్లా ఆయన ఉండి ఢిల్లీలో ఒక స్టేట్మెంటు, నెల్లూరులో ఒక స్టేట్మెంటు, హైదరాబాద్లో ఒక స్టేట్మెంటు, రకరకాల ఏపీ ప్రజలు ఎట్ట అంటే వీళ్ళ జీవితం బ్రిటిషుల పరిపాలన తెలుగు భారతదేశం స్వతంత్రం రాకుండా బానిస బతికిలాగా వీళ్ళు ఆడుకుంటున్నారని ఒక విధంగా ప్రజల్లో మనోభావాలు కలుగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కదా వెంకయ్యనాయుడు కూడా. తీపి కబురు అంటే ఏమి? ఎలక్కాయ వినాయక చవితి ఎలక్కాయ ఇష్టం టేనుకున్నట్టు మన ఏపీ వాళ్ళకి ఎలక్కాయ ఇస్తారా? కొనుక్కోందనమనా? ప్యాకేజ్ ఇస్తున్నారా? ప్రత్యేక హోదా ఇస్తున్నారా? రైల్వే జోన్ ఇస్తున్నారా? లేదా విశాఖ ఫ్యాక్టరీ ఇస్తున్నారా? ఏది పోలవరం ప్రాజెక్టు మేము ఇంత ఇస్తున్నామని దేని స్పష్టత అనేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా పోరాడాలి. ఈ వారం ఆ వారం అనేసి ఇప్పుడు దగ్గరకు వచ్చింది, నెలల నుంచి వారాలకు వచ్చింది, వారాల నుంచి రోజులకు వచ్చి గంటలకు వచ్చే కొద్ది 4 గంటలు అయిపోయాడు ఉంది. వారం అనేసి వీల్లేదు, ప్రత్యేక హోదా ఇచ్చే సూచనలు అయితే కనపడడం లేదు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ మైత్రబంధం, జయలలిత మైత్రబంధం కాదు, చౌహాన్ గారు మైత్రబంధం కాదు, వీళ్ళ అలా కలయికతో గెలిచిన పార్టీలు ఇక్కడ ఉన్నట్టు వీళ్ళ మద్దతు తీసుకుని వాళ్ళు గెలిచిన వాళ్ళ మద్దతు తీసుకుని వీళ్ళు గెలిచినప్పుడు వీళ్ళ మైత్రి బంధంతో కలయికతో ఇక్కడ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. కానీ జయలలిత అడ్డుకుందను లేకపోతే సిద్ధరామయ్య అడ్డుకున్నాడను, కేరళ వాళ్ళు అడ్డుకున్నారని ఇది కరెక్ట్ కాదు. మనకి రావాల్సిన మనకి పార్లమెంటు సాక్షిగా మనకు జరిగిన అన్యాయానికి
వాళ్ళు ఇచ్చిన సమాధానం పార్లమెంట్ సాక్ష్యంగా మనకు చెప్పిన బిల్లుల్లో సక్రమంగా నిర్వహిస్తే రాష్ట్ర అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది. మనకున్న వనరులతో ఇది కొద్దిగా తోడవుతుంది, చాలా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు గట్టిగా కూర్చొని కృషి చేయాలని, తొందర ప్రత్యేక హోదా, అట్లే ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజ్ కూడా కావాలి మనకి. వెనుకబడిన రాయలసీమ ఉత్తరకు వస్తూ ఉంది, 24,350 కోట్లు ఇస్తూ ఉన్నారు. అట్టే కలప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, రైల్వే జోన్ విశాఖ కానీ, పోలవరం ప్రాజెక్టు గుండెకాయ 996 యూనిట్లు, 4 యూనిట్లు తక్కువ 1000 యూనిట్లు ఆ ఉత్పత్తి అయితే ఏపీకి కరెంటు సబ్సిడీ 24 అవర్స్ కూడా విలేజ్లకి కరెంటు మోటార్లకు ఇచ్చి పక్క రాష్ట్రాలకు కూడా మనం అమ్ముకునే సదుపాయం ఉంటుంది. తాగునీరు సాగునీరుకి ఆ చుట్టుపక్కల అంతా అన్నిటికీ ఉపయోగపడుతుంది. దీని గమనించి ఎవడు స్వలాభం కోసం వాడు ఆశించుకుంటా, అందరూ రాష్ట్ర ప్రజల కోసం అన్ని పార్టీలు కలిసి ఇప్పటికైనా నిన్న చూడు కాశ్మీర్కి బీజేపీ అఖిలపక్షాన్ని వేసుకున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ ప్రభుత్వం అఖిలపక్షాన్ని వేసుకుని మోడీ దగ్గర కూర్చొని పెట్టలేకపోతున్నదో అది ఆలోచిస్తా అంటే అర్థం కాని విషయం. అది వాళ్ళకి ఇప్పటికైనా కనువిని తెలిసి అఖిలపక్షాన్ని అంత వేసుకుని పోయి కూర్చొని మన కోరికలు మన హక్కుని మనం సాధించుకోవాలైతే మటుకు ఎంతైనా ఆవశ్యకత ఉంది. ఇక్కడ రాజకీయాలుగా వ్యక్తిగతంగా భేషాలు పోయి ఎవరు ప్రతిష్టకోవాలి పోయి రాష్ట్రాన్ని మటుకు అధికార పార్టీలు ఉండవు నాశనం చేయద్దు మటుకు ప్రజల తరఫున కోరుకుంటాం. సార్, ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకెళ్లడంలో ఎందుకు విముఖత చూపుతా ఉందని సార్? ఇప్పుడు చాలా మంచి ప్రశ్న వేశారు మిత్రులు రవి గారు. ఇక్కడ బాగా గుర్తించాల్సిన అంశం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది, చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక రాజకీయ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు ఈరోజు అన్ని ప్రాజెక్టులు చూడండి, గాలేరు నగరి కావచ్చు, అంద్రినీవా కావచ్చు, వెల్లిగొండ కావచ్చు, తెల్లిగొంగ కావచ్చు, సోమశిల ప్రాజెక్టులు కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ రామారావు గారి పీరియడ్లో, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోని ఇవన్నీ పథకాలు వేసి ఆ ప్రాజెక్టులను కట్టడం మొదలుపెట్టింది. కొంత రాజశేఖర రెడ్డి గారు కూడా నిధులు కేటాయించారు, ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా మళ్ళీ పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈ రాష్ట్రానికి కావాల్సింది విశాఖ మన రైల్వే జోన్ కాడ నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు, దుగ్గరాజపురం నౌకాశ్రమం వరకు ప్రతి అంశాలని విభజన చట్టంలో స్పష్టంగా ప్రకటించారు. పార్లమెంట్లో చట్టమైంది, పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు, తెలుగు వాళ్ళ ఎంపీలందరూ కూడా మొక్కుమ్మడిగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ప్రత్యేక హోదా కావాలన్నా, ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నా చర్చ జరిగి ఒక కొలిక్కి వస్తూ ఉంది. ఆర్థిక మండలం ద్వారా మీరు నీతి ఆయోగ్ కమిటీ ద్వారా చాలా అడ్డంకులు పెట్టారు, వాటన్నిటి కూడా ఈరోజు తిరుపతిలో జరిగిన సభల కాడ నుంచి నిరసన కార్యక్రమాలను పరిశీలించి ఓ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటా ఉందని ఢిల్లీకి వినపడే విధంగా తెలుగువాడు పోరాటం చేశాడు, భరించారు, శ్రమించారు, ఈరోజు కేంద్రాన్ని కదిలించారు. అటువంటి గొప్ప సందర్భంగా మనం చెప్పేది ఒకటే, అఖిలపక్షం అనేవాళ్ళు పోరాటం చేశారు, అటు అన్ని పార్టీలు, అటు తెలుగుదేశం కాడ నుంచి, వైసీపీ కాడ నుంచి, కాంగ్రెస్ కాడ నుంచి చాలామంది చేశారు. నేను చిన్న లాజిక్ చెప్తున్నాను, కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఢిల్లీ తిరుపతిలో కూర్చొని సంతకాలు సకం చేసి ఢిల్లీకి పంపించారు. రఘువీరారెడ్డి గారు ఈరోజు చౌహాన్ గారు ప్రకటించారు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఖండించుకోండి, ఎందుకు ఖండించలేదైనా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ఇవ్వడం కోసం ముఖాలు అడ్డు పెడుతున్నాడు కమిటీ పేరు మీద. ఈ రఘువీరారెడ్డి గారు ఏం చేస్తున్నారు? సన్నాయి నొక్కులు నొక్కుతున్నారా? దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నారు. ఇటు పక్క ఢిల్లీలో మీరు కాంగ్రెస్ వాళ్ళేమో ప్రత్యేక బిల్లుకి అడ్డుపడ్డం, తిరుపతికి వచ్చే ముందుకేమో సంతకాల సేకరణ చేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం, ధర్నాలు చేస్తాం, బంధువులు చేస్తాం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీ కాంగ్రెస్ నాయకులే పార్లమెంటు సాక్షిగా ఈరోజు ప్రత్యేక హోదా కోసం మీరు అడ్డుపడుతున్నారు. ఆ రోజు తెలుగువాడి కష్టం లేకపోయినా రాష్ట్రాన్ని విభజించారు. ఈరోజు కనీసం మాకు కూర్చోవడానికి సీట్లు లేకపోతే నిధులు ఇస్తామని చెప్పిన తర్వాత తెలుగు ప్రజల విజయంగా ఈరోజు మంచి కబురు వస్తున్న సందర్భంగా మళ్ళీ మీరు చౌహాన్ కమిటీని ముందు బిడ్డ తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు చెప్తే బీజేపీని మేము దాపుతున్నామని చెప్తుంటే మాకు కూడా మాకు చాలా బాధ కలిగించింది. ఎవరేమనుకున్నా ఎవరేం చేసినా పోరాడేది మాత్రం పట్టు వదలదు. ప్రత్యేక హోదా కోసం ఎంతవరకు పోరాడాలో ఖచ్చితంగా పోరాడతాం. ఇది మైత్రి పోరాటం అంటారా, లేదంటే ప్రజల విజయం అంటామా, తెలుగువాడికి ఆత్మఘోష అంటామా, ఏమైనా పెట్టుకోని పేర్లు, తెలుగు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ అయితే నిద్రపోదు. చంద్రబాబు నాయుడు గారు నిద్రపోరు, ఇప్పటికే 26 సార్లు తిరిగారు. టెక్నాలజీని అద్భుతంగా వాడుకునే గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా ఈరోజు ఎంతో ఓపిక్గా సహనంగా ఈరోజు పోరాడారు, కందరం కదిలిచ్చింది. దీనికి అందరూ కూడా తెలుగువారు అన్ని పార్టీలు, అఖిలపక్ష పార్టీలు అందరూ కూడా దీంట్లో చేశారు. అయితే మిత్రులు అడిగిన కోసం చివరగా ఏంటంటే, అఖిలపక్షం తీసుకెళ్లి ఢిల్లీలో పోరాటం వల్ల అది వీధి పోరాటం అవుతుంది. చట్టబద్ధత కావాల్సింది పార్లమెంట్లో, పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, సారీ మినిస్టర్లు, కేంద్ర మంత్రులు కలుసుకొని ఆల్మోస్ట్ ఆల్ 11 పార్టీలు మద్దతు ఇచ్చాయి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని చెప్పి. అంటే ఏకోనొక పార్టీ అయిపోయింది బీజేపీ, ఒక పార్టీ అయిపోయింది, అయితే అన్ని పార్టీలు ఒకటైపోయి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయంగా అక్రమంగా విభజించారు, వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి దాంతో దెమ్మ తిరిగి బొమ్మ కనిపింది బీజేపీ నాయకుడికి.
అందుకే వీళ్ళు దిగొచ్చారు. దాని మీద చర్చలు జరుగుతున్నాయి, రోజు ఫోన్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది, వెంకయ్య నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు, అరుణ్ జైట్లీ గారు ఏం కావాలి అడుగుతున్నారు. ఇవన్నీ రీజన్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇచ్చే స్థాయికి వచ్చే కొద్దికి ఇప్పుడు మనం డిస్టర్బెట్ చేస్తే మన పథకాలకు కానీ మన ఇబ్బందులు కానీ ఏమైనా వస్తున్నాయో అని ఆలోచించి ముందు వెనక అన్ని పక్ష అఖిలపక్ష పార్టీలు కూడా ఆలోచించి ఈ పోరాటం కొనసాగిస్తాం. ఖచ్చితంగా ప్రాష్ట్రానికి రాకపోతే మాత్రం ఖచ్చితంగా మిత్రుల సూచన ప్రకారం అఖిలపక్షము ఢిల్లీ పోరాటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సార్ మీరు చెప్పండి సార్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడేమో ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆందోళన చేపట్టింది. అదే కాంగ్రెస్ పార్టీలోని వీరప్ప మొయిలీ, చౌహాన్ లాంటి నాయకులేమో ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజ్ ఇస్తే చాలు ఉంటుంది. ఇది ఎలా పరిగణించవచ్చు? అంటే ఇది రాజకీయ చతురతలో భాగంగా కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఉందా, లేకపోతే ప్రజాశ్రేయస్సు ఆకాంక్షిస్తూ ఉందని భావించవచ్చా? సార్ నేను ఇంత ముందుగా చెప్పినట్టు ఇద్దరు తోడు దొంగలు సార్, వాళ్ళిద్దరు కలిసి మన గొంతు పోసేయండి. ఆ రోజు లాస్ట్ అడావుడు సేద్యం లాగా అడావుడు వాళ్ళు తలుపులు మూసేసి అన్నీ కట్ చేసేసి వాళ్ళు చేయలేరు. 100 రోజుల్లో మేము వస్తే అన్నీ చేసేస్తామని చెప్పి ఈరోజు 2.5 సంవత్సరం దాటుతా ఉండే వీళ్ళు నానేస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీ తిరుపతి వెంకన్న సాక్షిగా అని చెప్పిన నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఏముండి నమ్మాలి? కాంగ్రెస్ వాళ్ళు నమ్మాలనా, బీజేపీ వాళ్ళు నమ్మాలనా, వాళ్ళకున్న టీడీపీ ఇక్కడ పొత్తు పెట్టుకున్న టీడీపీ వాళ్ళు నమ్మాలనా? కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మీరు ఎందుకు అంటారు? మనం కలిసి పోటీ చేసాం, మనం మేము ఇక్కడికి వెళ్తాం, మీరు అక్కడికి వచ్చినారు అని చెప్పి టీడీపీ వాళ్ళు పారుకున్నా. అఖిలపక్షం వేస్తే ఈరోజు కాశ్మీర్కి అఖిలపక్షం వేసుకున్నారు. ఇది పోరాటానికి మన ఘోష వినిపించడానికి అఖిల పోరాటం, రోడ్ల మీద కొట్లాడుకోవడం, ప్రధానమంత్రి దగ్గర అపాయింట్మెంట్, దానికి సంబంధించిన శాఖల మంత్రుల దగ్గర అధికారులు తీసుకునేసి పెట్టి 14 ఆర్థిక పనులు దగ్గర పెట్టేసాడు. ప్రత్యేక హోదా ఎక్కడా లేదు. ప్రత్యేక హోదాకి ప్రత్యేక ఆర్థిక మండలకి సంబంధం లేని విషయం. వాళ్ళు బడ్జెట్ ఏ రాష్ట్రానికి ఎంత విడుదల చేసేంతవరకే కానీ హోదా అనేది వాళ్ళ చేతిలో పనింది. ఆ రోజు వాజ్పేయి గారు షెడ్యూల్ గారికి క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి ఆమోదించారు. ఇక్కడ ఆమోదమైనా కూడా నరేంద్ర మోడీ గారు చేయలేదంటే దీన్ని వీళ్ళకి చేయాలని ఉద్దేశమా, లేదు నట్టెంట్లో ముంచేయాలనే ఉద్దేశమా? అది బీజేపీ వాళ్ళు ఆలోచించాలి. వెంకయ్య నాయుడు గారు తిరగతున్నాడు చేస్తాను అంటాడమే కానీ ఇదే వెంకయ్య నాయుడు గారు ఎన్ని నొక్కులు నొక్కున్నాడు? అదేనా సంజీనా? ఆ ప్రత్యేక హోదా లేకపోతే దానికని ఎక్కువ ప్యాకేజీలు ఇస్తాం అని వెంకయ్య నాయుడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు అండి అదే సంజీనా? 80,000 కోట్ల ఆదాయం వస్తుంది, వస్తుంది తప్ప ఇంకేమి రాదు. చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నాడు. ఇంకెంతమంది ఇందండి నాకు ఈరోజు మళ్ళా దానికి మించి టీప్ కబుర్ వస్తుంది అరుణ్ జైట్లీ నాడు ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా అన్నాడు. మన ముఖ్యమంత్రి గారు ఒళ్ళు రగిలిపోతున్నది, నా సలసల మాగిపోతుంది బ్లడ్ అట్టే అన్నాడు. 3 రోజుకింత ఆ మాట్లాడుకునే అంత సెటరేట్ అయిపోతుంది మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఆ ఏంది మాట్లాడుకున్నా వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తే మీరు ఇద్దరేం మాట్లాడుకుందన్న ప్రజలకన్నా అర్థం అవుతుంది. మీరేం మాట్లాడుకుంటారో అర్థం కాదు. ఆడేమో అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్ సాక్షిగా ఇయ్యము అంటాడు, దానికి సుధీరా గారు తప్పట్లు కొడతాడు టేబుల్ మీద నుంచి చాలా హ్యాపీ. ఇక్కడికి వచ్చేసా 3 రోజుల తర్వాత ఇస్తా అంటాడు, 4 రోజుల తర్వాత లేదంటాడు, ప్యాకేజ్ అంటాడు, ఫండ్స్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏమీ లేకుండా కాలం వెళ్ళబుచ్చడానికి తప్పిస్తే వాళ్ళు వీళ్ళు కలిసి దీనికి ఒక సార్థకత, న్యాయం జరగాలి ఏపీకి అనే దృఢ సంకల్పం అయితే కనపడడం లేదు. కానీ వెంకయ్య నాయుడు చెప్పినట్టు టీపు కబుర్ అయితే ప్రత్యేక హోదా ప్యాకేజీ రెండు కావాల్సిందే. ప్రత్యేక హోదా ఇచ్చేసినట్టు ప్యాకేజీ ఇవ్వకూడదు, రూల్ ఏమైనా ఉందా? రాష్ట్ర ఆర్థిక లోటు బడ్జెట్లో ఉన్నది 24,350 కోట్లు మన హక్కు, దాంట్లో 700 కోట్లు ఇచ్చినారు. మిగిలిన డబ్బంతా రావాలి రాయలసీమ 4 జిల్లాల ఉత్తరకోసం 3 జిల్లాలకు మొత్తం డెవలప్ కావాలి. మిగిలిన జిల్లాలు ఆల్మోస్ట్ అంత ఇంత సంపన్న జిల్లాలుగా ఉన్నా కూడా. కాబట్టి ఇప్పటికైనా నేను భేష జరగబోకుండా వాళ్ళు చెప్పారు ఈ రాష్ట్రం చెప్పింది ఆ రోజు తెలీదా? తమిళనాడు అడ్డుకుంటుంది, ఇంకొకరు అడ్డుకుంటారని బీహార్ పోయిన ఏలంపాట పాడినాం 165,000 కోట్లకి, కాశ్మీర్ పోయిన 80,000 కోట్లకి ఇచ్చిన ఎలక్షన్ అంటే రేపు 2019 ఎలక్షన్ వస్తే మళ్ళీ ఇక్కడ ఏపీ ప్రజలు కొంటారా? అదే మొన్న ఈ మధ్యలో శ్రీకాంత్ సినిమా చూశాను టీవీలో, ఆపరేషన్ దుర్గ సినిమాలో బేరం పెడతాడు 80 లక్షలు 70 లక్షలు, ఆ విధంగా బేరం పెడతాడు ఆయన ఏమన్నా నరేంద్ర మోడీ గారు? దానికి అంగీకరిస్తే మన గవర్నమెంట్ ఏమైనా ఉన్నదా? ఇది మరీ విచిత్ర ధోరణి కానీ మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలి. ప్రతి ఒక్కరి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నారు, ఉద్యోగాలు రాకుండా రైతులు కష్టపడుతున్నారు, అక్కజల్లు మహిళలు అందరి మీద ఎవరు పట్టుకోవాలి? ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు, ప్రత్యేక ఆర్థిక సహాయం వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి కూడా తెలుసు. దీని పట్ల బయట స్పష్టం లేకుండా మాట్లాడుతున్నా అనిపిస్తుంది. కానీ స్పష్టంగా అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారు జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పారు
జితివాకి రెడ్డి గారు చెప్పారు ప్రత్యేక హోదా ఇవ్వరు. అంటే క్లారిటీ మేజర్గా ఆ భగవంతుడే మోడీ వస్తే దురి ఇస్తే తప్ప మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుసు అనేసి మన జితివాకి రెడ్డి చెప్పాడు. ఒక మీరు అడిగారు చూడండి, ఏడు జిల్లాలు పొరుగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర కోస్తాలు ఉన్న ఏడు జిల్లాలకి ప్రతి సంవత్సరానికి 50 కోట్ల లెక్కన ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్కి 950 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వైజాగ్ రైల్వే జోన్కి 1200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. పోలవరానికి సంవత్సరానికి 5000 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. రాజధాని కట్టడం కోసం 5000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అలాగే పారిశ్రామికంగా ఉన్నటువంటి అనుమతులు సరళీకరణ చేయడం కోసం పారిశ్రామిక షరతులను కూడా సరళించి ఈరోజు ఏదైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం వచ్చే పరిశ్రామికలు వస్తున్నారు వాళ్ళకందరూ రైతులు కల్పిస్తున్నారు, విద్యుత్ రైతులు కల్పిస్తున్నారు. అలాంటివంటి ల్యాండ్స్ విషయంలో కూడా సక్రమైన పద్ధతుల్లో ఒక జరుగుతూ ఉంది. హోదా ఇస్తారా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారా అనేది మేము ఇంకా వేచి చూడాలి. కానీ మంచి కబురు అయితే వస్తుంది, అయితే హోదా కోసం తెలుగుదేశం పార్టీ 100% కొట్టాడు. రాష్ట్రం నేను మొదటి నుంచి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అందులో కాంప్రమైజ్ కావు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వైజాగ్ మీ వైసీపీ నాయకులు కూడా అడగలేదు, తెలుగుదేశం పార్టీ అడిగారు. వైజాగ్లో ఉన్నటువంటి ఇది రైల్వే జోన్ కావచ్చు, కడపలో ఇండస్ట్రియల్ మెయిన్ ఉక్కు కర్మాగారాన్ని స్థాపించండి అని చెప్పి గొడవేసుకుంటున్నాం. దానికి ఊరికే అన్నారు. కాబట్టి దయచేసి ఏమంటున్నాం అంటే మేము ఈ రోజు ఉన్నటువంటి పోరాట ఫలితమే మాకు రావడం, అందరూ కలిసి వచ్చారు, అందరూ పోరాడారు, ఫలితం తెలుగు వాళ్ళ విజయమే. అయితే చివరాకరణ వచ్చేటప్పుడు మనం ఇంకా ఘర్షణ ద్వారం లేకుండా వెయిట్ చూద్దాం ఏమిస్తారు. ఒకవేళ నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి అయితే అన్యాయం జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నిద్ర పోనీదు, తెలుగువాడు కూడా వాళ్ళ సంగతి తేల్చే వరకు పోరాడతాం, అందులో ఏ అనుమానాలు లేవు. ఇప్పుడు ఇవాళ ఒక పత్రికలో వచ్చింది, కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే దాని మీద అధ్యయనం చేసేదానికి ఆర్థిక సలహాదారు నరసింహమూర్తిని కూడా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంటే దీని మీద ఏమి ప్రభుత్వం హోదా ఇచ్చేది లేదు, ప్యాకేజ్ ఇస్తుందని స్పష్టత వచ్చిందన్నమాట. మీకు చాలా క్లియర్గా హోదా అనే అంటే నేను హోదాకి ప్రత్యేక ప్యాకేజ్ దయచేసి ఒక్క నిమిషం నేను చర్చించాలనుకున్నాను. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తే 90% విదేశీ నిధులు రావచ్చు, 10% మనం ఖర్చు పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా 90% గ్రాంట్స్ వస్తే మనం ఖర్చు పెట్టుకోవాలి. అలాగే ట్యాక్సేషన్ పన్నులు 90% మనం ఇస్తాము, మనకు రాయితీ వస్తుంది, 10% రాష్ట్రం నుంచి పడుతుంది. అలాగే విద్యుత్ రాయితీలు వస్తాయి. అంటే కేంద్రం నుంచే గ్రాంట్స్ పన్ను రాయితీలు తప్ప ప్రత్యేక హోదాలో ప్రత్యేక అంశాలు ఏమి ఉండవు. ప్రత్యేక రాయితీ కొద్ది మీరు ఇప్పుడు మీరు అన్నట్టు మొత్తం లెక్కేసుకుంటే 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చింది అనుకుంటే ఈరోజు డిఫరెంట్ ప్రాజెక్టులు విభజించడం వల్ల పోలవరానికి 5,000 కోట్లు ఇవ్వటం, రైల్వే జోన్కి ఇవ్వటం, అలాగే కడప ఇండస్ట్రియల్ ఉక్కు పరిమాణానికి ఇవ్వటం, దుర్గాపోతం నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయడం కోసం, అదే ప్రతి వెనుకబడిన 7 జిల్లాలకి సపరేట్ జిల్లాకు ప్యాకేజ్ ఇవ్వడం వల్ల ఎక్కువ ఆర్థిక నిధులు వచ్చాయని కొట్టి పేరు ఏదైతేనేమైనా ఫలితం రాష్ట్రానికి వచ్చింది కదా, అమరావతికి 5,000 కోట్లు ఇచ్చి కష్టపడడానికి ఇస్తున్నారు కదా. ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి గుండికాయి, దానికి 5,000 కోట్లు ఇస్తామన్నారు, 90% గ్రాంట్ ఇస్తామన్నారు. మొదట ఏంటంటే 70-30 నిష్పత్తి ప్రకారం ఇస్తామని చెప్పి చర్చ జరిగింది. ఒక్కోలే సుజనా చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో ఇస్తే మాకు ఈ నిధుల ప్రకారం ఇవ్వండి లేదంటే మేము పోరాడతామని చెప్పారు. మళ్ళీ 90%కి గ్రాంట్స్ ఒప్పుకున్నారు పోలవరానికి. అందుకే ఇప్పుడు ప్రతి సంవత్సరానికి 5,000 ఇవ్వాలని 2019 లోపల పూర్తి చేయాలని పోలవరం కూర్చున్నాం. కాబట్టి క్లారిఫికేటెడ్గా ఈరోజు మిత్రులందరూ కూడా మా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లందరూ కూడా క్లారిఫికేటెడ్గా చేస్తున్నారు, వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి బహిర్గతం చేయడం వల్ల కొంత ఆలస్యం అవుతుంది. సాధ్యమైనంత వరకు తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజల అభిమానాన్ని తెలుగుదేశం పార్టీ పోరాడి సాధిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఇది ఎలా పరిగణిస్తారు అంటే అవి చివరికి ప్రజల ఆమోదయోగ్యం అయ్యే అవకాశం ఉందా లేదంటారా? కోసినే లేదు. ఎందుకు లేదని చెప్పిందిగా మా సోదరుడు శ్రీనివాస సోదరు గారు చెప్పారు అన్నమాట, 5,000 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి ఇస్తారనేసి. దాని బడ్జెట్ 16,000 కోట్లు ఉంటే ఇప్పుడు అనేక రకాలుగా లేబర్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ పెరిగి 35,000 కోట్లు మన రాష్ట్ర గవర్నమెంట్ ఎస్టిమేషన్ వేసి పంపించింది. 2018 కంట మన దేవినేని ఉమాగారు భారీ నీటి పారిశాఖ మినిస్టర్ గారు పూర్తి చేస్తాం సవాల్ చేశారు అసెంబ్లీ సాక్షిగా. 5,000 కోట్లు 5,000 కోట్లు ఇస్తే ఎంత ఇస్తారు? 2017 5,000 కోట్లు, 2018 5,000 కోట్లు. 10,000 కోట్లతో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా? ఆలోచించండి. 19కి నీకు ఇచ్చేదానికి లేదు, ఏది ఉన్నా 2 బడ్జెట్లే అయిపోయింది. ఈ 2 బడ్జెట్లు 5,000 10,000 35,000 కోట్లు ఆడ ఇంకా ఎస్టిమేషన్ కూడా పెరగచ్చు. తగ్గేదైతే ఏమనదు, మెటీరియల్ ఆఫ్ కాస్ట్ పెరిగే కొందికి, ఈ ట్రాన్స్పోర్ట్ పెరిగే కొందికి. 10,000 కోట్లతో పోలవరాన్ని పూర్తి చేసేస్తామంటే చాలా సంతోషమైన విషయమే. అంటే ఇక్కడ క్లారిఫికేషన్ కావాల్సిందంటే ఆల్రెడీ 5,000 కోట్లు ఇచ్చారు మనకి,
రాష్ట్ర ప్రభుత్వం కష్టపడింది. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ 4,500 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ డబ్బు ఇవ్వమంటే కూడా ఇంతవరకు లేదు. ఇప్పటికి పోలవరానికి 800 కోట్లు మాత్రం ఇచ్చింది 2 బడ్జెట్లోకి. అది ఒకసారి గుర్తించుకోవాలి. కేంద్రంలో మీరు వెనకలేసుకొస్తే మేమేం చేయలేము. కేంద్రం వెనకేసుకోవటం కాదు, అక్కడ బడ్జెట్, అక్కడ బడ్జెట్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. ఇది వాస్తవం. ఎందుకంటే మిత్రమా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇకపోయినా 2018 పోలవరం పూర్తి చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలి. ఇప్పుడు సంకల్పం ఉంటే చాలా సంతోషం. కేంద్ర పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అనాల్సిన అవసరం లే. ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు తీసుకుంటే ఆ రోజులో 120 కోట్లతో పూర్తి చేశాడంటే చెప్పుకుంటే చరిత్ర. అది జాతీయ ప్రాజెక్టు. ఆ విధంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఈ జాతీయ ప్రాజెక్టు రాష్ట్ర బడ్జెట్ చేస్తే రాష్ట్రం ఆర్థిక లోటు ఉండి మన మీద కష్టాలు నష్టాల్లో మన ఆర్థిక తాటికాయ పడినట్టు మనం బతుకుతాం. అవును, ఆ బడ్జెట్ వాళ్ళ రాష్ట్రంలో మన బడ్జెట్ దానికి కేటాయించి వాళ్ళు డబ్బు ఇవ్వకుండా నా బాటికి 6,000 కోట్లు అన్నారు. ఇంతవరకు రిలీజ్ అయిందా? మనం విదేశాలంతా తిరిగిన కంపెనీల కోసం కేంద్ర అనుమతి లేనిదే రాష్ట్రానికి వాళ్ళు వస్తారా? ఇంతవరకు నరేంద్ర మోడీ అనుమతి ఇవ్వాల అంటే జపాన్ తిరిగి ఎన్ని దేశాలు తిరగతా ఉన్నా అమరావతి డిజైన్ కోసం తిరిగారు. ఇక్కడ కేంద్ర గవర్నమెంట్ అనుమతి ఎక్కడికి లోపాలు జరుగుతున్నాయి అని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి వైజాగ్ లో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ పెట్టి దాదాపు రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడు 10,000 కోట్లు వాళ్ళు ఇస్తే మిగిలిన 30,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ 2 ఏళ్ళు పెడుతుందా? పోలవరం మీద 20,000 కోట్లు మీద పెడితే మన బడ్జెట్ అంతకుముందు లోటు బడ్జెట్ తెలంగాణ మిగిలిన బడ్జెట్ ఉంటే పెట్టండి, చాలా సంతోషం. ఎక్కడ డబ్బులు చాలకుండా ఇక్కడ డాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తాం, ఇచ్చినారు 3,000 మళ్ళీ వడ్డీతో కట్టించుకుంటారు. పరిస్థితి ఉంది, నిరుద్యోగ సమస్య అట్టే ఉంది. అన్ని ఇక్కడ అన్ని సమస్యలు ఏర్పడుతున్నప్పుడు మనం కేంద్రం రావాల్సిన మన వాటా డబ్బులు వాళ్ళు కట్టాల్సిన ప్రాజెక్టులు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మనం ఎగేస్తామంటే మీరు మనమే ఆర్థిక మనం చిక్కుపోయింది. మనం డబ్బు కడుతున్నాము, మనం చేస్తాము అంటే ఇది రాష్ట్ర ప్రజలకి తెలుసో తెలియదు ఇది ఒక తీరని ద్రోహం చేసినట్టే. వాళ్ళ దగ్గరనే డబ్బులు రిలీజ్ అయ్యి 90% మనం పెట్టుకోవాలి ధర్మం కాబట్టి మనం పెట్టాలి రాష్ట్ర గవర్నమెంట్ తరఫున. ఆ 90, 100 రూపాయలు, 90 రూపాయలు వాళ్ళ దగ్గర 10 రూపాయలు మనం పెట్టి ప్రాజెక్టులు 18 లోపు పూర్తి చేస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు, మీ గవర్నమెంట్ కి, మీకు, మీ చంద్రబాబు. రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనుడుగా 2018 పూర్తి కాకపోతే రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనుడుగా మీరు మిగిలిపోతారు. పట్టిసీమ పూర్తి చేస్తామన్నాం, చేసాం. రైతులు రుణమాఫీ చేస్తానన్నాం, చేసాం. 9 గంటలు, 7 గంటలు, 24 గంటలు విద్యుత్ ఇస్తానన్నాం, 7 గంటలు, 9 గంటలు ఇస్తాను. నాణ్యమైన పొగలు కరెంటు చెప్పండి. చెప్పుకుంటా ఉంటే అవును జనాలకి ప్రజలకి 150,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసాం. వైఎస్ఆర్ రైతులకు 10 రూపాయలు 10,000 రూపాయలు మిషన్ వేళ మేము వైఎస్ రాజశేఖర్ 10,000 రూపాయలు ఇలా సబ్జెక్ట్ డైవర్ట్ ఉంది, అది వద్దు. ఇప్పుడు ప్రధానంగా మనకేంటంటే రాష్ట్రంలో ఉన్న
పరిస్థితులు స్థితిగతులు కేంద్రం చేయుతుందా లేదా అనే దాని మీద మెయిన్ ప్రధానంగా మీరు బాగా గమనించండి. మేము చెప్పిన ఎలక్షన్ ప్రణాళిక ప్రకారం అటు రైతు రుణమాఫీ కావచ్చు, 20 రూపాయల పెన్షన్ రామారావుని ప్రవేశపెట్టింది, ఆ తర్వాత 200 రూపాయలు చేశారు, ఆ తర్వాత 200 రూపాయలు వైఎస్ఆర్ చేసి 5 రెట్లు పెంచి మేము 1000 రూపాయలు చేసాం, అలాగే నాణ్యమైన కరెంటు 7 గంటలు రైతులకి, 24 గంటలు సిటీల్లో ఇస్తున్నాం. ఈరోజు ఇండస్ట్రీ పాలసీస్, గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉంటే 13 లక్షల మంది ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం, 10 ఏళ్ళు వయసు రాజకీయ అధికారంలో ఉంటే యువతకు కథ పెట్టేస్తారని కింద కథ పెట్టేశాడు, 50 వేల ఉద్యోగాలు కూడా సంవత్సరానికి. ఈరోజు మేము కూడా చెప్పే ధైర్యం చెప్పేది, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు వేరుశనగ పంట ఎండిపోతూ ఉంటే రైన్ గన్లు పెట్టి జలపరంగులు పెట్టి మంత్రులంతా కైలు లేకపోయి తిరిగి పంటను కాపాడారు, అదృష్టవశాత్తు దేవుడి వల్ల కూడా వర్షం రావడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో రైతులకన్నా ఏం జరిగినా, కార్మికులకన్నా ఏం జరిగినా, విద్యార్థులకన్నా ఏం జరిగినా క్షమించే ప్రసక్తి లేదు. ప్రతి చోట చంద్రబాబు నాయుడు కూర్చుంటున్నాడు, పుష్కరాల కాడ నుంచి కుప్పంలో జరిగే టమాటా ధరల వరకు ప్రతినిత్యం ఆన్లైన్లో పెట్టుకొని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఇబ్బందులున్నా ముక్కు పిండైనా సరే ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్యాకేజీ తీసుకొచ్చే బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాం, తెలుగుదేశం పార్టీ తీసుకునింది. దీనికి అన్ని ప్రతిపక్షాలు మిత్రపక్షాలు అన్నీ కూడా కలిసి వస్తున్నాయి, పోరాటం చేస్తున్నాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతిలో సభ పెట్టారు, రేపు కాకినాడలో పెట్టబోతున్నారు. ప్రతి ఒక్క తెలుగు వాడి వాయిస్ అంతా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు రావాలి. కానీ వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, ఈ చౌహాన్ గారు, ఈ తుగ్లక్లంతా కూడా ఎవరు అంటే పడినా సరే రాష్ట్ర తెలుగు వాళ్ళు ఎవరు క్షమించే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు శరం మానం ఏనం ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళే రాష్ట్రాన్ని విడగొట్టి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూర్చొని ప్రత్యేక హోదామని మీరు చెప్పి మీ ముఖ్యమంత్రులు ఎగతోలేసి వెనకబెట్టి చౌహాన్ లాంటి వాళ్ళు కమిటీ లేసి బీజేపీ పోయి అడ్డపడండి ప్రత్యేక హోదాలను నిలిపేయండి అని చెప్తే తెలంగాణలో ఒక పక్క కొంతమంది రెచ్చగొడతారు, తమిళనాడులో జగన్ రెచ్చగొడతారు, ఆ పక్క చౌహాన్ రెచ్చగొడతారు, ఈ పక్క మమతా బెనర్జీ రెచ్చగొడతారు. మీ అభిప్రాయాలు మాకే ఎందుకండి? మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు మేము అడ్డుపడ్డామా? మీకు పోరాడే హక్కు తెలుగువాడి హక్కు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా తెలుగువాడి హక్కు. తెలుగువాడికి ఎట్టి పరిస్థితులన్నీ జరిగితే క్షమించే ప్రసక్తి లేదు, కేంద్రంలో మీ పీఠాలు కదిలిపోతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. సార్ ప్రధానంగా ఇవాళ ఆత్మ గౌరవం పేరుతో మరో సమావేశం నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నాడు, ఇది ఎలా భావించవచ్చు? అంటే ఇన్నాళ్ళు రాష్ట్ర ఆంధ్రాలకు ఆత్మగౌరవం లేదా? ఇదివరలో ఎన్టీఆర్ పేరుతో ఆత్మగౌరవం పేరుతో సమావేశం పెట్టి ప్రజలను ప్రభావితం చేసిన విషయం ఏమే అదే స్థాయిలో ప్రభావితం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారా మీరు? అసలు ఈ 2.5 సంవత్సరం ఏపీ ప్రజలు చచ్చిపోయినా అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారా? అప్పటికి ఆత్మగౌరవం లేదా? అంటే అన్ని వదిలే సర్వంగా రోడ్ల మీద తిరుగుతున్నారు అనుకున్నాడు ఆయనేమో. ఆత్మగౌరవం రామారావే, ఇంకొకటి వాడడానికి వీలు లేదు. అది కొందరికే కొన్ని సెట్ అవుతాయి, అందరికీ సెట్ కావు. తొండ ముదిరితో ఓసర బిళ్ళగా అయినట్టు రామారావు గారు ఆత్మగౌరవం పెట్టాడు. 9 ఏళ్ళు ఆయన అలిపిరిగిన పోరాటం, 9 ఏళ్ళలో రాష్ట్రానికి టీడీపీ గవర్నమెంట్ అని ఒక పార్టీ స్థాపించి మహానాడు. అతనికి ఇతనికి పోలికే లేదు. ఈయన ఈ సెల్ ఫోన్లో అబద్ధులు లేవు. ఈరోజు ఈ సెల్ ఫోన్ ట్రిట్లో పెట్టుకుని మెసేజ్ ఇచ్చుకుంటా, కాలయాపన చేస్తా, అడావడగా ఇక్కడ ఏదో దురదృష్ట సంఘటన ఒకటి జరగడం బాధాకరమైన విషయం, ఇక్కడికి రావడం ఇదంతా బీజేపీ వాళ్ళు వెనకాల నుండి ప్రీ ప్లాన్డ్ ఆడిస్తానని మనం నాకైతే ఆలోచించే తీయనలో చూసాను. విష్ణువర్ధన్ రెడ్డి ముట్టు మమ్మల్ని ఏమన్నారు, మమ్మల్ని ఏమన్నారు అంటాడు. మిమ్మల్ని ఏమన్నా రాయప్రజల ఉన్నాడు, మమ్మల్ని ఏమన్నది, ఇంక ఎవరిని ఏమనుకుంటా ఆయన ఏమన్నట్టు, ఎవరిని ఏమన్నట్టు, అసలు నాకు ఆశ్చర్యం ఎవరిని ఎవడేమన్నా ఇంక ప్రజలు ఆయన సబ్మిట్ తిట్టాడా? అంటే పవన్ కళ్యాణ్ వెనకాల జనసేన పార్టీ వెనకాల బీజేపీ హస్తం ఉందని ఉందనే మూడుకి మొన్న మూడు కొద్దిగా సిగ్నల్ ఇచ్చినట్టే అయితే నరేంద్ర మోడి నాకు వ్యక్తిగత అభిప్రాయం అన్ని మాట్లాడితేనే మళ్ళీ వెంకయ్యనాయుడు గారిని తిట్టడం, మళ్ళీ ఏపీలో టీడీపీ ఎంపీని తిట్టడం, మన అశోక్ గజపతిరాజు ఆ జైల్లో తట్టుకుంటే నిలిచిపోయిందంటే అటు మీకు ఎందుకు తుమ్మితి ఊడిపోయి పదవి పెట్టుకుని ఏం చేస్తారు, రిజైన్ చేయడం, మీకు ఏమి లాలుచ్చి లేకపోతే సిడీలు వేస్తారని చెప్పేసి అని అక్కడక్కడ చురికివ్వడం, మళ్ళీ నేనేది అన్నానని చెప్పేసి మీరు నా మీద పడద్దండు అని మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటా, మళ్ళీ కొన్ని సినిమాలు ఏమబ్బో అదొబ్బ అనుకుంటుంటే మళ్ళీ బీజేపీని తిడతా, మళ్ళీ ఇంకా నేను రోజు ఇదంతా చూస్తే నాటకీయ పరిణామంలో ఈ పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి చూడండి బీజేపీ కూడా కొద్దిగా యాక్టివ్గా పోయింది. ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క బహిరంగ సభ విద్యార్థిని పెట్టుకుని అందరిని పెట్టుకొచ్చేసినాడు యాక్టివిటీగా. అప్పుడప్పుడు టీడీపీ ఎంపీలు అప్పుడప్పుడు టీడీపీలు ప్రత్యేక హోదా అంటే దానికి పెద్దపడిస్తున్నా. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎక్కడా అభ్యర్థి కాదు, పోటీ పెట్ల, పార్టీ రిజిస్ట్రేషన్ మాత్రమైంది, మెన్ లేరు, ఊరూరు కార్యకర్తలు లేరు, ఆయన వచ్చి పెడతానే కేంద్రం అట్టే కదిలిపోయింది. అసలు దీన్ని వెనకాల అర్థం ఏమంటే
ఓ 2019కి బీజేపీ పొందగలరు. ఆయన అధికారులు చెప్పండి, నా దగ్గర బీజేపీ పొడి వచ్చింది, నేను సునీతికి చర్చించి నేను నాకు అవి లేదు ఇవి లేదు నాకు దేనికి మీకు లేని అంటే సినిమా డైలాగ్లు యూహాత్మకంగా వచ్చి ఆయన తిట్టు తిట్టుకనే తిడుతూ పొగుడుతూ సోపు పూసి స్నానానికి తెలు రాసినట్టు వాటమే ఉంది. కానీ మళ్ళీ కాకినాడలో పెడుతున్నాడు, కాకినాడలో ఏమనుకోతాడు, దశల వారం మాట్లాడతాను దశల వారం పెడతాను అంటున్నాడు. ఎవరిని తిడతాడు, ఎవరికి చెప్తాడు? నువ్వు మోడీతో నీకు అత్యచారు ముళ్ళు మోడీ మొన్న అన్నాడు, నీకు అత్యచారం ఇతరు కదా మోడీ గారు, మాకన్నా పోయి మాట్లాడచ్చు కదా నేను ఆయన కూడా పోయి మాట్లాడచ్చు కదా. నువ్వు ఒక్కడే కాదు ఏపీలో ఉండేది, అందరం ఏపీలో నీతో పోటీ 5 కోట్ల మంది ఉన్నప్పుడు నరేంద్ర మోడీ నీవి పర్సనల్ లెటర్ ఇచ్చి సార్ మాకు ఆ రోజు హామీ ఇచ్చిన తిరుపతిలో చేయండి అని రిక్వెస్ట్ చేయడం తప్పు కాదు అని మొట్టు మేమైతే కోరుతాం. మీరు ఎలా భావిస్తారండి, అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే కేంద్రంలో కదలికి వచ్చిందని చెప్పి ప్రధానంగా భావిస్తున్నారు, అది ఎలా భావిస్తారు? అంటే ఇదివరకు కేంద్రం స్పందించలేదా, అంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతనే స్పందించిందా? అది కాకుండా ఆత్మగౌరవ సభ పేరుతో సేమ్ ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవ సభ అని పేరుతో సమావేశం పెడుతున్నారు 9వ తేదీ, ఈ పరిణామాలంతా ఎలా ఉన్నాయని భావిస్తున్నారు? మీరు చూడండి, అసలు ప్రతిపక్ష నాయకులు కానీ చాలామంది విమర్శకులు కూడా కానీ కుమ్మరికాయ దొంగ అంటే భుజాలు తడుక్కోవడం దేనికి. నేనేమంటానంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు హీరో, చాలా మంచి సినిమాలు తీశారు, అందగాడు కూడా. అలాగే ఆయన రాజకీయ అనుభవ జ్ఞానం లేదని మాత్రం నేను అనలేను, ఎందుకంటే ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ పెట్టి వాళ్ళన్నకి బ్యాక్ బోన్గా నిలబడి దాదాపు 2 సంవత్సరాల పైచిలకు వెనకాల ఉండి రాజకీయాలు నడిపాడు. రాజకీయాలపై నాకు అంత అవగాహన ఉంది. చెగువీర లాంటి గొప్ప గొప్ప నవలు చదివే వ్యక్తిత్వం ఆయన. ఈరోజు సొంతంగా జనసేన పార్టీ పెట్టి నాకు కులాలతో కూడా సంబంధం లేదు, అన్ని కులాలు నాకు కావాలని చెప్పి ప్రజల రాష్ట్రంలో కేంద్రం ముంబైలోనే శివసేనకి ప్రత్యామ్నాయం ఇక్కడ జనసేన అనుకోవచ్చా? అలా మనం ముందు ఊహించుకోలేము సార్, ఎందుకంటే జనసేన పార్టీ అన్నప్పుడు ఇంతకుముందు మా మిత్రులు వైసీపీ నాయకులు చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పార్టీకి ప్రధానంగా. అంటే ఇంక కల్పించుకోవచ్చేమో చెప్పలేము. రామారావు గారు 2083లో అధికారంలోకి రాకముందు 6 నెలలు 7 నెలలు డొక్కు వేనేసుకొని ప్రతి గ్రామానికి తిరిగాడండి. అది పట్టుదల కృషి. ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రతి తెలుగువాడిని భుజం తట్టి అక్కడ ఒక కమిటీని వేసి ఒక లీడర్ని పెట్టాడు. అంటే కింది నుంచి ఆ వృక్షం డెవలప్ కావాలి తెలుగుదేశం పార్టీ. ఒక చిన్న మిస్టేక్ జరిగితే రాష్ట్రంలో రామారావు గారు పదవి పోయిందంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేసి డ్యాములు పగలుంటే చెట్లు దోసేసి వాలంటీర్గా ప్రజలు వచ్చి ఎదుర్కొన్నారు. చివరికి ఇందిరాగాంధీ దిగొచ్చి మళ్ళీ రామారావు గారికి సీట్ ఇచ్చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా. సో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో విమర్శించి రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడు అభినందనీయమే, తెలుగువారి వాయిస్ వినిపించడం అభినందనీయమే. అయితే ఆయన కాకినాడలోను తిరుపతిలోను ఇతర ప్రాంతాల్లో సభలు పెట్టడం వల్ల ప్రజల్ని చైతన్యపరచచ్చు తన వాయిస్తోనూ తన మాటలతోనూ. ఈరోజు రాష్ట్రం జరిగిన అన్నీ చెప్పడం, ఈ తెలుగువాడి భారతదేశంలో ఎక్కడైనా సరే వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, దాన్ని వినియోగించడం తప్పలేదు. కాకపోతే కొన్ని విషయాలు మంత్రులు పనిచేయటం లేదని లేదంటే ఎంపీలు నిలదీయటం లేదని దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. 11 పార్టీలు ఎక్కడ ప్రపంచ చరిత్ర లేదు, ఒక్కటై బీజేపీని వాటర్పాట్ చేసి పారేశారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని. అంత పెద్ద ఎత్తున పోరాటం చేయనప్పుడు దాన్ని పోరాటాన్ని మనం గుర్తించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న సభలు కానీ రాష్ట్రం కోసం రావాల్సిన ప్యాకేజీలు కానీ ప్రత్యేక హోదాగా చేస్తున్నారు. సభలన్నింటినీ కూడా మేమంతా కూడా మాకు కూడా మేము కూడా సపోర్ట్ చేయదలుచుకున్నాం, ఎందుకంటే అది రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నాయి. అయితే పార్టీని అభివృద్ధి చేయాలంటే రకరకాలుగా ఉన్నటువంటి అన్ని రకాల కులాలని కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు నియమించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పార్టీని అభివృద్ధి చేసుకోవాలి. అంతేగాని ఎక్కడో చిన్న మీటింగ్ పెట్టి లేదా ఒక సభ పెట్టి దీని ద్వారా వినిపిస్తానంటే మిత్రులు చెప్పిన సెల్లలు ట్విట్టర్లు ఉన్నాయి, సామాజిక మాధ్యమాల్లో చాలా అంశాలు, చాలామంది క్రికెటర్లు కానీ హీరోలు కానీ లెజెండర్స్ కానీ ఇవన్నీ వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటారు. అయితే ఇక్కడ నేను ప్రత్యక్షంగా ప్రజలు లేక రావడం అనేది గొప్ప విషయం. జనం లేక వచ్చి మీటింగ్లు పెట్టి రాష్ట్రానికి నష్టపోయాం మీరు వేయండి అయ్యా తెలుగు వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పడంలో ఎవరైనా నేనైనా ఎవరైనా తెలుగువాడిగా వాదించడం తప్పు లేదు. అంటే ప్రభావితం చేసే అవకాశాలు ఉందని భావిస్తారా ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉందని? ఎంతో కొంత ప్రభావితం అయితే చేస్తారండి, ఎందుకంటే అది సినిమా హీరో, ఆయన గ్లామర్ ఉంది, కొంత రాజకీయ అనుభవం ఉంది, జనం కోసం ఆయన చేసే పనిలో ప్రభావితం అవుతారు. అయితే ఇక్కడ కాంట్రవర్షియల్ కొంతమంది హీరోలు ఇంకొంతమంది కూడా ప్రకటన ఇచ్చారు, మీరు రాష్ట్రాన్ని రాకపోతే నిరాహార దీక్ష చేస్తాము, ఎంపీలని న్యాయకు కోసేస్తాము, అది చేస్తే మాట్లాడారు. దాని గురించి కన్నా మేము మాట్లాడేది వ్యక్తిగత విమర్శల కన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు సమావేశాలు పెట్టినా మాకు అభినందనలు, మాకు మంచిదే రాష్ట్ర అభివృద్ధి కోసం. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తుందా, ప్రత్యేక ప్యాకేజ్ వస్తుందా, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ నిధులు కేటాయిస్తారా, ఇవన్నిటి కూడా మాట్లాడడం అనేది తెలుగువాడి యొక్క వాణిని ఢిల్లీ పీఠం దాకినపడేదానికి మాట్లాడటంలో ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు, ఎవరైనా నిలబడచ్చు. దానికి ప్రతిపక్షాలు ధర్నా చేసి, మిత్రపక్షాలు ధర్నా చేసి సినిమా హీరోలు హీరో సభలు పెడుతున్నారు అంటే తెలుగు వాళ్ళ యొక్క ఐక్యతను చాటంలో గొప్ప విషయం. కాబట్టి ఎవడైనా
తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగితే తిరగబడతారనే విషయాన్ని తెలియజేయటంలో మేమందరం కూడా అభినందిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి వాయిస్ ఉంది, చక్కటి ప్రసంగం ఇస్తున్నారు, యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు, బహుశా ఆయన ప్రభావితం కూడా కొంత పథకాల మీద పనిచేయొచ్చని మేము అనుకుంటున్నాం. సార్ ప్రధానంగా ఇంకొక విషయం సార్, ఇవాళ ప్రధానంగా రాష్ట్రంలో నీటి సమస్య ఎదుర్కొనింది, అంటే అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి నీటి సమస్య ఉంది. దీని పట్ల ఈ నెల 11వ తేదీ కానీ 18 కానీ 19వ తేదీలో కానీ అంటే ఉమ్మడి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రితో సమావేశమై పరిష్కరించే దిశగా కేంద్రం ఒక ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని భావిస్తారా? చాలా మంచి ప్రశ్న, కానీ టైం ఉందా లేదా మీకు తెలియదు చెప్పాలి. ఎందుకంటే కావేరీ నది జలాల వివాదాలు కావచ్చు, బిషప్ కమిటీ తీర్మానాలు కావచ్చు, కృష్ణానది వాటా కావచ్చు, నాగార్జున సాగర్ కుడికాల వేడవాల వాటర్ వస్తున్న వాటాలు కావచ్చు, అదేవిధంగా పోతిరెడ్డి ఇంటిగ్రేటర్ నుంచి వస్తున్న వాటర్ తెలుగంగ వాటర్లో ఉన్న వాటాలు కావచ్చు, అటు పైన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ఇటు మాకు మహారాష్ట్ర తెలుగు రాష్ట్రం, ఇటు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కొన్ని తుంగభద్రా సంబంధించిన వాటర్ లెవెల్స్ కావచ్చు, వీటికి కమిటీలు ఉన్నాయి. వాటర్ కమిటీ వాల్టా చట్టం కానీ వాటర్ కమిటీ లాగా కొన్ని కమిటీలు వేస్తున్నారు. ఇవి రాష్ట్రం విడిపోకముందు ఆ రోజు కాంగ్రెస్ చేసిన మా మిత్రులు ఇంతకుముందు చెప్పిన టేబుల్ ఐటమ్గా మార్చి తెలుగు వాళ్ళని రాత్రి రాత్రి విభజించి పారేశారు. అప్పుడు ఏ టీఎంసీలు ఏ నది నుంచి ఈ రాష్ట్రానికి రావాలి అనే విషయం పైన స్పష్టత ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని నిట్ట నిలువున గుర్తుకొసేసారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈరోజు ఆ బిషప్ కమిటీలు కానీ, కృష్ణా రివర్ కమిటీలు కానీ, తెలుగుగంగ కమిటీలు కానీ, అదే తుంగభద్ర వాటర్ లెవెల్స్ కమిటీ కానీ, మహారాష్ట్రను వస్తున్నటువంటి అక్కడ వస్తున్నట్టు పాతున్నటువంటి ఆ నదుల నుంచి వస్తున్న వాటాల నీళ్లు కానీ తెలంగాణకి ఎన్ని పోవాలి, ఎన్ని టీఎంసీలు పోవాలి, నాగార్జున నుంచి ఎన్ని టీఎంసీ పోవాలి, కావేరీ వాటర్ ఎంత మనం వాడుకోవాలి, వీటిపైన స్పష్టత కోసం చేస్తున్న సమావేశం అయితే మంచిదే. అయితే సమాంతరంగా అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా వాటర్ అందరి హక్కు అండి. గాలి, నీరు, వాతావరణం అన్నీ కూడా అందరి హక్కులు, భూమి. కాబట్టి ఏ రైతుకి అన్యాయం జరగకుండా ఆ కమిటీ కూర్చొని సమపాళ్ళలో న్యాయం పెద్ద అంటే పెద్ద తరహా పెద్దన్నలాగా కూర్చొని అన్ని రాష్ట్రాలు న్యాయం చేయాలి. దీంట్లో తెలుగు వాళ్ళకి నిజంగా రాష్ట్రం నష్టపోయింది కాబట్టి కొంత ఎక్కువ మోతాదులో వాటర్ సౌకర్యం ఇచ్చే విధంగా చట్టం తీసుకురావాలని దీనికి కమిటీ నుండి కూడా ఈ చింద్రాబంద్రా కమిటీ లేకుండా ఒక స్పష్టమైన కమిటీని వేసి దీని ద్వారా ఈ వాటర్ పంపిణీ చేయాలని టీఎంసీ రావాలని నేను మా తెలుగుదేశం పార్టీని మేము అడుగుతున్నాను. మీరు ఎలా పరిగణిస్తారండి, అంటే సమస్య పరిష్కారం అయ్యే మార్గం ఉందా లేదా అండి? అంటే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి మనకు అన్ని విధాల్లోనూ అడ్డుపడుతుంది, ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని భావిస్తారు? కృష్ణా ట్రిబిలిటీ మనకు ఉంది, వాటర్ సప్లై చేసి ఏ రాష్ట్రానికి ఎంత అనేది వాళ్ళు బోర్డు కేంద్ర పెద్దలు వాళ్ళు తలుచుకుంటే పరిష్కారం ఉంటుంది. కానీ అంటే ఉండదు, మనకు ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది? మహారాష్ట్ర నుంచి, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తుంది, తెలంగాణ నుంచి ఏపీకి వస్తుంది. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఏమో ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నారు, మనమేమో అడగకుండా పోతున్నాం వాళ్ళని. ఆడ ప్రాజెక్టులు కడేస్తే ఆ వాటర్ మనకు ఎప్పుడు వస్తుంది? ఈ వాటర్లు ఎప్పుడు పంపిణీ చేయాలి? మనకు రావాల్సిన వాటర్ వాళ్ళకి రావాల్సింది, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములు రెండు రాష్ట్రాలను విడిపిను తెలుగు రాష్ట్రాల్లో అన్నదమ్ములాగా ఉండాలి. మొన్నటి మన పోలీసులు కొట్లాడుకున్నారు నాగార్జున దాంట్లో కూడా ఆ పరిస్థితి ఆ ఉద్రిక్తత రాకుండా మనం ఇప్పటికైనా నీటి వినియోగం సమానంగా వాళ్ళు వాటర్ దామాస ప్రకారం వాళ్ళకి రిలీజ్ చేసి మన దామాస ప్రకారం చేసి తెలంగాణ కట్టే ప్రాజెక్టులు ఆ రోజు మనం చిన్న తప్పిదే చేస్తే పోలం ఆల్మట్ డ్యామ్ హైట్ పెంచేసిన దానివల్ల మనకి ఈరోజు ప్రాబ్లం ఎంతో ఆ ప్రాబ్లం రాకుండా ఢిల్లీ పెద్దలకు వచ్చి ఇప్పటికైనా కనువైపు తెలిసి చేయాలని మటుకు న్యాయం జరుగుతుందని ఆశించాలి. జరగకపోతే మటుకు ఈ నీటి యుద్ధాలు అనే మటుకు ఖచ్చితంగా వస్తాయని మటుకు భావించాల్సి వస్తుంది. ప్రధానంగా నీటి సమస్య పరిష్కార విషయంలో కేంద్రం ఇరు రాష్ట్రాల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సమాన ప్రాతిపదికన పరిష్కారం చేస్తే ప్రజా ప్రయోజనాలతో పాటు రాష్ట్ర అభ్యున్నతి కూడా పురోభివృద్ధి సాధించే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చి కార్యక్రమం. ఈ మీడియా వచ్చి కార్యక్రమంలో పాల్గొని పత్రికల్లో వచ్చిన కథనాల మీద విశ్లేషించినటువంటి శ్రీ శ్రీనివాస్ చౌదరి గారికి అలాగే రవిచంద్ర రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మీడియా వచ్చి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి జరిగే మరో మీడియా వచ్చి కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.